ముందుగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 30 రోజుల కార్యాచరణల ప్రణాళికలో భాగంగా మా వేలేరు గ్రామంలో 16వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి సమస్యలు, సిబ్బంది సమస్యలు ఏ విధంగా ఉన్నాయని దగ్గర ఉండి ఈరోజు నేను చూడడం జరిగింది. ఈ విషయంలో ప్రత్యేకంగా నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఈ విషయంలో ఎవరిని కించపరిచే విధంగా కాకుండా కలెక్టర్ గారు ఈ మండలం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు కాబట్టి వారికి అనుకూలంగా మేము కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏ విధంగానైతే మమ్మల్ని ఓట్లప్పుడు ఓట్లేసి గెలిచారో, ఇంటింటికి మేము ఏ విధంగా ఓట్లేపించి గెలిచామో అదేవిధంగా ఈరోజు వారి ఇంటికి ఏ సమస్య ఉన్నా కానీ మేము ప్రతి ఇంటికి వారి సమస్యను తెలుసుకొని వీటినన్నింటినీ వారితో పాటు పాల్గొనుకుంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వేలేరు గ్రామ ప్రజలకు పిలుపునిచ్చే విషయం ఏమిటంటే, ఎవరు కానీ ప్రతిరోజు స్వయంగా నేనైనా కానీ ఈ బండిని పట్టుకొని మీ ఇండ్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. చెత్త ఎవరు రోడ్ల మీద వేయద్దు. దయచేసి మా సిబ్బంది, మా పాలకవర్గం ప్రతి ఒక్కరూ మీకు మమేకమై, మీతో ప్రజలతో మమేకమై మేము ఈ సేవా కార్యక్రమాలను తెలియజేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందు నడిపించడానికే మేము మా ఎల్లవేళ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మా సిబ్బందికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు నేను రావడంతో చెత్త అంతా తీసుకొచ్చేయడం వల్ల నేను కూడా తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలు ఏ ప్రతి ఒక్క సమస్యైనా మేము ముందు భాగంలో ఉండి వారి సమస్యలు తీరుస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడానికి ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. ప్రజలకు సేవ చేయడమే మా ప్రత్యేకమైన లక్ష్యం. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఇంటింటికి పోయి ఏ విధంగా ఓట్లు అడిగామో ఇంటింటికి ఏ సమస్య ఉన్నా తీర్చడం మా బాధ్యత, మా పాలకవర్గం బాధ్యత, ప్రత్యేకంగా నా బాధ్యత అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.